ఈ వీడియోలో మన కంటెంట్ చురలీ మూవీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. లిజో జోస్ డైరెక్ట్ చేసిన చురలీ మూవీ వ్యూవర్స్కి ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అన్డీటెయిల్డ్ స్టోరీ టెల్లింగ్ అండ్ కన్ఫ్యూజన్ వల్ల చాలామంది వ్యూవర్స్కి ఈ మూవీ అర్థం కాదు. డైరెక్టర్ లిజో జోస్ ఏలియన్స్, టైమ్ లూప్, అబ్జార్డిజం లాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేసి తీసిన ఒక మాస్టర్ పీస్ చురలీ. ఈ మూవీ ఎండింగ్ చూశాక డైరెక్టర్ లిజో వ్యూవర్స్కి ఈజీ నరేషన్ ఇవ్వలేదని అర్థమవుతుంది. అండ్ చురలీ క్లైమాక్స్ నుండి మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ని డెవలప్ చేయొచ్చు. చూసే వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి అండ్ తనకు అర్థమైన విధంగా స్టోరీస్ని డెవలప్ చేయొచ్చు. సో అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ని అండ్ స్టోరీలోని డీటెయిల్స్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. వాచ్ ఇట్. స్పాయిలర్ అలర్ట్, మూవీ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. మూవీ స్టార్టింగ్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ జాయ్ అయిన క్రిమినల్ని పట్టుకోవడానికి చుర్లీ అనే విలేజ్లోకి అండర్ కవర్ కాప్స్గా ఎంటర్ అవ్వడం చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ యాంటోనీ అండ్ షాజివాన్ అనే ఫేక్ నేమ్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా. నెక్స్ట్ షాట్లో వాళ్ళు కొంతమంది విలేజర్స్తో కలిసి ఒక జీప్లో చురలీకి వెళ్తుంటారు. తంకచ్చన్ అనే పర్సన్ రబ్బర్ తోటలో గుంతలు తీయడానికి వచ్చామని విలేజర్స్కి వాళ్ళని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. దారిలో ఒక వుడెన్ బ్రిడ్జ్ వస్తుంది. అంతకుముందు వరకు విలేజర్స్ అందరూ యాంటోనీ అండ్ షాజీవన్తో చాలా ఫ్రెండ్లీగా అండ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. బట్ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆ విలేజర్స్ బిహేవియర్ కూడా మారిపోతుంది. సో ఆ బ్రిడ్జ్ అనేది చురలీ అనే ఒక మిస్టీరియస్ ప్లేస్కి ఎంట్రీ లాంటిది. ఫ్రమ్ నవ్ ఆన్ వ్యూవర్స్కి చురలీ అనేది ఒక డిఫరెంట్ అండ్ వియర్డ్ స్పేస్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఆ విలేజ్లో చాలా వియర్డ్ థింగ్స్ జరుగుతుంటాయి. షాజీవన్కి డేజావు, ఆల్సో ఫ్లాష్ బ్యాక్ లాగా ఆ ప్లేస్ గురించి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అండ్ విలేజర్స్ అందరూ షాజీవన్ని ఆల్రెడీ చూసిన పర్సన్ లాగా కనిపిస్తున్నామని అంటారు. తంకచ్చన్ ఊళ్ళో లేకపోవడం వల్ల అండర్ కవర్ కాప్స్ ఇద్దరు ఒక సారాయి కొట్టులో పనిచేస్తారు ఫర్ దర్ షెల్టర్ అండ్ ఫుడ్. యాంటోనీ ఆ ప్లేస్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని విజువల్స్ ద్వారా చురలీ విలేజ్లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీస్ అంటే ఏలియన్స్ కనిపించడం లాంటివి జరుగుతున్నాయని అర్థమవుతుంది. చురలీలోకి ఎంటర్ అవ్వకముందే మూవీ స్టార్టింగ్లో మన అండర్ కవర్ కాప్స్ ఇద్దరు ఒక హోటల్లో టిఫిన్ చేస్తారు. అక్కడ ఒక పర్సన్ న్యూస్ పేపర్ చదువుతూ ఇద్దరు అమెరికన్స్ని ఏలియన్స్ ఎత్తుకపోయారంటూ ఫన్నీగా చెప్తాడు. చురలీ విలేజ్లో ఏలియన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనడానికి ఇదొక రిఫరెన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఆ కాప్స్ ఒక ఏలియన్ కంట్రోల్డ్ ల్యాండ్కి వెళ్తున్నారు అనడానికి డైరెక్టర్ ఇచ్చిన హింట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ హోటల్లో ఉన్న ఓనర్ అండ్ న్యూస్ పేపర్ చదివే వ్యక్తి అది ఒక నార్మల్ న్యూస్ లాగా అండ్ ఫన్నీగా తీసుకుంటారు. చురలీ విలేజ్లో చాలా వేర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. బట్ మెయిన్గా మనం నోటీస్ చేయాల్సినవి ఇన్సిడెంట్ నెంబర్ 1, షాజీవన్ తనని చెంపదెబ్బ కొట్టిన పర్సన్ని చంపడం. షాజీవన్ చెంపదెబ్బ తిన్న ప్రతిసారి తనకి డిఫరెంట్ సౌండ్ అండ్ ఫ్లాష్ బ్యాక్ లాగా కొన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. ఎట్ ద ఎండ్ షాజీవన్ తనని కొట్టిన పర్సన్ని సీక్రెట్గా చంపేస్తాడు. నెంబర్ 2, షాజీవన్ ఒక వైల్డ్ యానిమల్ని చంపడం. అండ్ స్ట్రేంజ్లీ యాంటోనీ అండ్ షాజీవన్ ఇద్దరూ కలిసి యానిమల్ని చంపేస్తారు. నెంబర్ 3, యాంటోనీ బ్యాక్ ఇంజురీ అవడంతో తను నడవలేకపోతాడు. విలేజర్స్ యాంటోనీని అండ్ షాజీవన్ని ఒక హీలర్ ఉమెన్ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ ఆ సీక్వెన్స్ చివరిలో షాజీవన్ చిన్నపిల్లాన్ని రేప్ చేశాడని ఆ ఉమెన్ అంటుంది. మీరు ఆ హీలర్ ఉమెన్ ఉన్న ప్లేస్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే షాజీవన్ చెంపదెబ్బ తిన్న ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ లాగా తనకి కనిపించిన ప్లేస్ ఇదే. ఆ ఫ్లాష్ బ్యాక్స్ కనిపించిన తర్వాతే షాజీవన్ మర్డర్ చేస్తాడు అండ్ అలాగే ఆ యానిమల్ని చంపేస్తాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విలేజర్స్ మూవీలో అంతకుముందు కూడా ఇద్దరు కాప్స్ వాసు అనే క్రిమినల్ని పట్టుకోవడం కోసం వాళ్ళ విలేజ్కి వచ్చారని మెన్షన్ చేస్తారు. ఫర్దర్ క్లారిటీ కోసం మూవీ స్టార్టింగ్లో చెప్పిన బ్రాహ్మణ్ అండ్ యాంటీటర్ స్టోరీ టెల్ చూస్తే ఒక బ్రాహ్మణ్ పెరుమాడన్ అనే గోష్ని పట్టుకోవడానికి ఫారెస్ట్కి వెళతాడు. ఆ బ్రాహ్మణ్కి ఫారెస్ట్ గురించి ఏమీ తెలియదు. బట్ అక్కడ ఉన్న రాక్స్, ఫ్లవర్స్, మినీ క్రీచర్స్ అండ్ ప్లాంట్స్ అన్నింటికీ బ్రాహ్మణ్ తెలుసు. ఒక బాల్ అనుకొని యాంటీటర్ని తన బుట్టలో వేసుకొని వెళుతుంటాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ యాంటీటర్ బ్రాహ్మణ్కి దారి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బ్రాహ్మణ్ ఆ యాంటీటర్ చెప్పినట్టుగా ఒక వ్యాండరర్ లాగా ఫారెస్ట్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ స్పైరల్ లూప్లో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాడు. బట్ తనకి తెలియని విషయం ఏంటంటే ఆ యాంటీటరే పెరుమాడన్ అనే గోస్ట్.
ఇప్పుడు మూవీ విషయానికి వస్తే బేసిక్గా చురళి మూవీ కూడా సేమ్ స్టోరీతో రన్ అవుతుంది. ఇక్కడ బ్రాహ్మణ్ వచ్చేసి ఆంటోని అనే క్యారెక్టర్ అండ్ పెరుమాడన్ వచ్చేసి షాజీవన్ అనే క్యారెక్టర్. ఎందుకంటే మూవీ క్లైమాక్స్లో జాయ్ చేసిన క్రైమ్స్ గురించి చెప్తారు. ఒక మనిషిని చంపడం, వైల్డ్ యానిమల్ని చంపడం అండ్ ఒక బాయ్ని రేప్ చేయడం, బట్ ఈ క్రైమ్స్ అన్నీ షాజీవన్ చేశాడు. మూవీ రన్ టైంలో మీరు చూసే ఉంటారు. సో షాజీవన్ ఇస్ ద క్రిమినల్ నౌ. ఇప్పుడు మీకు వచ్చే డౌట్స్ ఏంటంటే షాజీవన్ ఇలా క్రిమినల్ అవుతాడు ఎందుకంటే తను చురళీకి వచ్చాక ఈ క్రైమ్స్ అన్నీ చేశాడు అండ్ జాయ్ అనే క్రిమినల్ ఈ క్రైమ్స్ అన్నీ ఆల్రెడీ చేశాడు. సో జాయ్ని పట్టుకోవడానికి కదా షాజీవన్ అండ్ ఆంటోనీ చురళీకి వచ్చారు. ఆల్సో వాళ్ళిద్దరూ జాయ్ని అరెస్ట్ చేశారు కూడా ఇన్ ద క్లైమాక్స్. ఈ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే టైమ్ లూప్ ఆర్ స్పైరల్ లూప్. మీరు మూవీలో చూస్తే షాజీవన్ అండ్ ఆంటోనీ కంటే ముందే ఇద్దరు కాప్స్ వాసు అనే క్రిమినల్ని వెతుక్కుంటూ చురళి విలేజ్లోకి వస్తారు అండ్ లూప్ చేంజ్ అయ్యే కొద్దీ క్యారెక్టర్స్ పేర్లు మారుతుంటాయి. అందుకే షాజీవన్ కూడా ఆ సారాయి కొట్టు ఓనర్ని ముందుగా అడుగుతాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సే, వీళ్ళందరికీ నాలుగు నాలుగు పేర్లు ఉన్నాయేంటని. సో షాజీవన్ అండ్ ఆంటోనీ కూడా ఈ లూప్లో ఒక పార్ట్ మాత్రమే. మీరు ఈ సీన్లో చూస్తే అండర్ కవర్ కాప్స్ ఆంటోనీ అండ్ షాజీవన్ జీప్ ఫ్రంట్ సీట్లో ఉంటారు. జస్ట్ లూప్ ఎండ్ అయ్యే ముందు మాత్రం ఆంటోనీ అండ్ జాయ్ ఫ్రంట్లో ఉంటారు. ఇక్కడ షాజీవన్ అండ్ జాయ్ పొజిషన్స్ మారిపోతాయి. సో ఈ స్టోరీ డిఫరెంట్ టైం లూప్స్లో రిపీటెడ్గా రన్ అవుతుంది. మీకు చుర్లీ మూవీ ఇంకా కాంప్లెక్స్గా అండ్ కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తే టైం లూప్స్ ఫార్మాట్లో ఒకసారి మూవీని చూద్దాం. మూవీని మూడు లూప్స్లా కన్సిడర్ చేసుకుంటే ప్రీవియస్ లూప్లో జాయ్ అండ్ షాజీవన్ అండర్ కవర్ కాప్స్ లాగా వాళ్ళిద్దరూ ఒక క్రిమినల్ని వెతుక్కుంటూ చురళి విలేజ్లోకి ఎంటర్ అవుతారు. ఈ లూప్లో జాయ్ పైన ఉన్న క్రైమ్స్ అన్నీ చేస్తాడు అండ్ షాజీవన్కి బ్యాక్ ఇంజురీ అవుతుంది. ఎట్ ద ఎండ్ వాళ్ళిద్దరూ క్రిమినల్ని పట్టుకుంటారు అండ్ లూప్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లూప్, షాజీవన్కి చురళి విలేజ్కి రావడం సెకండ్ టైం, కానీ తన మెమరీస్ అన్నీ మర్చిపోయాడు. అందుకే విలేజర్స్ అందరూ షాజీవన్ని ఇంతకు ముందే చూసినట్టు ఫీల్ అవుతారు. ఈ లూప్లో ఆంటోనీకి బ్యాక్ ఇంజురీ అవుతుంది. ఆంటోనీ అండ్ షాజీవన్ జాయ్ని పట్టుకుంటారు. ఇంకా లూప్ ఎండ్ అయిపోతుంది. లూప్ 3, నెక్స్ట్ వచ్చే లూప్లో ఆంటోనీ ఇంకో పోలీస్ ఆఫీసర్తో చురళి విలేజ్లోకి ఎంటర్ అవుతాడు షాజీవన్ అనే క్రిమినల్ని పట్టుకోవడానికి అండ్ ఆంటోనీ పైన చెప్పిన క్రైమ్స్ అన్నీ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఆంటోనీతో వచ్చిన పోలీస్ ఆఫీసర్కి బ్యాక్ ఇంజురీ అవుతుంది. వాళ్ళిద్దరూ షాజీవన్ని పట్టుకుంటారు అండ్ లూప్ ఎండ్ అయిపోతుంది. లూప్ 4, తర్వాత వచ్చే లూప్లో ఆంటోనీ క్రిమినల్. ఇలా స్పైరల్ లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చురళి మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ సాగా చూసిన వెంటనే వీవర్ బ్రెయిన్కి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. కాంప్లెక్స్ నరేషన్ ఫ్యాక్టర్స్ వల్ల మూవీ చాలామందికి అర్థం కాదు అండ్ డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ మూవీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. వీడియో నరేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ కంటెంట్ మీద చేయాలా అని ప్లీజ్ లివ్ యువర్ కామెంట్స్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.